రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో టీటీడీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుమల తీర్థాలు, వైద్యశాలల ఫోటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అలిపిరినాడు నేడు పేరుతో అప్పటి ఇప్పటి ఫోటోలను కూడా ముచ్చింతలోచిన భక్తులు తిలకిస్తున్నారు. గతంలో అలిపిరి నుంచి భక్తులు ఎలా వెళ్లేవారు, ఇప్పుడు ఏ ఏర్పాట్లు చేసింది వివరించారు. టీటీడీ విద్యా సంస్థలు, వాటి ప్రాముఖ్యంతో పాటు స్థానిక ఆలయాలు, వాటి విశిష్టతను ఫోటో ఎగ్జిబిషన్లో వివరించారు. ఫోటో ఎగ్జిబిషన్కు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది టీటీడీ ఫోటో ఎగ్జిబిషన్. గతంలో తిరుమల తిరుపతి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఏ విధంగా కాలినడక చేరుకునేవారు, ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు ఏంటి, ఏ గుళ్ళని దర్శించుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి, సో నడక మార్గం ఎట్లా ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం పైన అలిపిరి నడక మార్గము నాడు నేయడం జరిగింది. అయితే గతంలో మనకు ఏ విధంగా అయితే గరుడ విగ్రహం గతంలో ఉంది బ్లాక్ అండ్ వైట్లో, తర్వాత ఏ విధంగా దీనికి రంగులద్దారు, సో ఇది రెండు రకాల చిత్రాలను మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాకుండా గతంలో అలిపిరి నడక మార్గంలో పూర్వపు రోజుల్లో డోలి ద్వారా రవాణా సౌకర్యం ఇక్కడ చూసుకోవచ్చు, డోలి ద్వారా రవాణా సౌకర్యం తీసుకోవాలి. ఇప్పుడు మోకాలి మెట్టు గోపుర వద్ద నడుస్తున్న ప్రయాణికులు రెండు రకాల ఫొటోస్ ఉన్నాయి. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మనకు నిలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆలయం యొక్క ప్రాధాన్యత. గతంలో మనకు ఇక్కడ ఘాట్ సెక్షన్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఘాట్ రోడ్ సెక్షన్స్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో మనకు ఎడ్ల బండ్ల ద్వారా ఇక్కడ మనకు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రయాణం అంటే బస్సులు కార్లు ద్వారా వస్తున్నట్టుగా ఉంది. మొత్తం గతంలో మనకు తిరుపతి తిరుమల ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, సో అన్నీ కూడా మనకు ఇందులో ఉన్నాయి. అయితే టీటీడీకి తరఫున స్థానికంగా ఉన్న ఆలయాలు ఏంటి, ఆలయాల ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా ఈ మనకు ఫోటో ఎగ్జిబిషన్లో ఇక్కడ మనకు ప్రధానంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. విద్యా సంస్థలు కావచ్చు, హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. టీటీడీకి సంబంధించి ఎలాంటి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు, దాంతోపాటు కూడా టీటీడీకి సంబంధించిన తీర్థాలు ఏమున్నాయి, సో అన్నీ కూడా ఇక్కడ మనకు క్లుప్తంగా వివరించడం జరిగింది. అంతేకాకుండా టీటీడీ వద్ద ఉన్న ఇటు గోశాలలు కావచ్చు, లేకుంటే పండితులు పామరులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఎట్ ఏ టైం ఇక్కడ మనకు శ్రీవారి యొక్క ఫొటోస్ కూడా మనకు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచారు, సో వారి శ్రీవారి యొక్క వివిధ రకాల ప్రతిమలు కూడా ఇందులో ఉన్నాయి. సో దీంతో పాటు మనకు ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్లో మనకు పెన్ను వాడలేదు, అంతేకాకుండా మామూలుగా ఏది రంగులు అలాంటివి ఏమీ అద్దకుండా కేవలం వాడేసిన పెన్నుకు సంబంధించి డాట్స్తో ఇక్కడ చిత్రాలను గీశారు. చాలా ఒక నైపుణ్యమైన చిత్రం మనకు ఇక్కడ కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఈ మత్స్య అవతారం ఏ విధంగా ఉంది, సో దాని తర్వాత ఇక్కడ వరాహ అవతారం ఏ విధంగా ఉంది, శ్రీ ఆది మహావిష్ణు అవతారాలు ఇవన్నీ కూడా డాట్స్తోని తీసినవి. దాంతోపాటు కూడా మనకు త్రిదండి చిన్నజీయర్ స్వామికి సంబంధించినవి కూడా లైన్స్తో పాటు గీయడం జరిగింది. ఇవన్నీ డాట్స్తోని గీస్తే చిన్నజీయర్ స్వామి లైన్స్తోని గీశారు, చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. టీటీడీకి సంబంధించిన వెంకటేశ్వరులు గారు ఉన్నారు, వెంకటేశ్వర సాగర్ గారు చెప్పండి. ప్రధానంగా ఇక్కడ ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా మీరు గీసింది ఉంది కదా, ఎట్లా ఉంది, ఎన్ని గీశారు? నేను చాలా గీశానండి, దాదాపు ఒక 600 దాకా నా దగ్గర చిత్రాలు ఉంటాయి. స్పిరిచువాలిటీకి సంబంధించిన ఎగ్జిబిషన్ కాబట్టి ఇది, కార్యక్రమం కూడా అది కాబట్టి దానికి సంబంధించిన రిలేటెడ్ రామానుజులకు సంబంధించిన వర్క్స్ మాత్రమే నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. నా దగ్గర చాలా ఉన్నాయి. నేను 1984లో నాకు వచ్చిన ఐడియా ప్రకారంగా నేను చేస్తూ ఉన్నాను. నేను శిల్పకళాశాల టీటీడీ శిల్పకళాశాలలో పెయింటింగ్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను. సాగర్ అనే పెన్ నేమ్తో నేను పనిచేస్తా ఉంటాను. ఈ చిన్నజీయర్ స్వామి ఒక్కటి లైన్స్, నేను లైన్స్లో కూడా చాలా డిఫరెంట్ పిక్చర్స్ చేశాను ఇంటి దగ్గర ఉన్నాయి. ఇది స్వామివారిది లైన్స్, మిగతా అన్ని కూడా డాట్స్. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెన్నులు తీసుకొని దానికి సంబంధించిన షేడ్స్. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇక్కడ స్వామివారు ఉన్నారు, రామానుజుల మూర్తి. ఈ చిత్రంలో కేవలము ఎల్లో, ఎల్లో ఆకర్ బ్రౌన్ ఈ మూడింటితోనే ఇది చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో బ్లూ, దానికి సంబంధించిన షేడ్స్ అట్లా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకుని ఫస్ట్ పెన్సిల్తో డ్రాయింగ్ వేసుకుని దాని తర్వాత ఎక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెన్నులు తీసుకొని బిందువులతో మాత్రమే చిత్రాలు చేయడం అనే ప్రక్రియ ఒకటి. ఇది నేను నాకు వచ్చిన ఐడియా ప్రకారం నేను చేస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది భక్తులను?
స్పందన చాలా అద్భుతంగా ఉందండి. నేను పడ్డ శ్రమ అంతా కూడా మర్చిపోతూ ఉంటాను. గంటలు గంటలు తరబడి ఇది చేయడానికి 75 అవర్స్ టైం పట్టింది నాకు. ఆ శ్రమనంతా కూడా నేను వీళ్ళు ఇస్తున్న స్పందన వాళ్ళు చూస్తూ అభినందిస్తూ ఉంటే నేను ఎంత మర్చిపోగలుగుతున్నాను. ఫోటో ఎగ్జిబిషన్ కూడా అందరూ ఆకర్షితులు అవుతున్న పరిస్థితి ఎట్లా ఉంది ఫోటో ఎగ్జిబిషన్? ఇక్కడ మీరు అనుకోలేదు ఇంత బాగుంటుందని, చాలా బాగా చేశారు. ఇంకోటి ఫోటో ఎగ్జిబిషన్ నాడు నేడు గతంలో ఎట్లా ఉంది, టీటీడీ ఇప్పుడు ఎట్లా ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి చూసారు, ఎట్లా ఉంది? బాగుందండి. అప్పుడు ఇప్పుడు చూడలేదు కదా అవన్నీ, ఇక్కడికి వచ్చినాక చూడటం. సో వీక్షకులు కూడా వచ్చి చాలా మధురానుభూతిని పొందుతున్న సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఉంది. సో దాదాపు ఇంకా శతాబ్ది ఉత్సవాలు అయిపోయేంత వరకు కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. వచ్చే వారందరూ కూడా ఖచ్చితంగా ఫోటో ఎగ్జిబిషన్ చూడాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. మోసంతో కలిసి నరేంద్ర, T5, హైదరాబాద్.